हाय फ्रेंड्स ई रोज मनम रीसेंट गा तमिल्लो कार्ती हीरोगा नटिंचिना विरुमान अने मूवी स्टोरी एक्सप्लेन चेसुकोबोतुन्नाम इलागे मीकु इंका ए मूवी स्टोरी अयिना एक्सप्लेनेशन कावाली अंटे आ मूवी नेम अनेदि कामेंट बाक्स लो कामेंट चेयंडि इंका ए मात्रम आलस्यं चेयकुंडा मूवी लोकि वेल्लिपोदाम। मूवी स्टार्ट अवगाने कोर्टुलो विरुमान अने पिल्लाडिनि चूसिन जड्जि तनतो इंत चिन्न वयसुलोने मी नानन्नि चंपालनेंत कोपं एंदुकनि ना माट विनि अन्नी मरिचिपोयि मी मुग्गुरु अन्नय्यलागे मी नान्न दग्गरे उंडि बागा चदुवुकोनि चेप्पगा अदि विन्न विरुमान कोपंतो नाकु नान्न वद्दु नेनु मामय्य निरपांडि दग्गरे पेरुगुतानु अनि चेप्ताडु। दांतो चेसेदें लेक जड्जि विरुमान्नि तन मामय्यलैन निरपांडि अंडु बालुल दग्गर उंडडानिकि तीर्पुनिस्ताडु। अला विरुमान चिन्नप्पटि नुंडि तन मामय्यल दग्गरे पेरिगि पेद्दवुतादु। मरोवैपु विरुमान तंड्रि अयिन प्रकाश राजियाज मुनियांडी दग्गर तन मुग्गुरु अन्नय्यलु पेरुगुतारु। सीन कट चेस्ते अला कोन्नि संवत्सराल गडिचिपोतायि। मुनियांडी अदे ऊरिकि सर्पंचिगा उंटाडु। अयिते चिन्नप्पटि नुंडि तन तंड्रि अंटे अस्सलु इष्टं लेनि मन मूवी हीरो कार्तियाज विरुमान तन तंड्रि चेसे प्रति पनिकि अड्डुपडुतू विसिगिस्तू उंटाडु। अला ओकसारि मुनियांडी आ ऊरिलो जातर संदर्भंगा तन नेतृत्वंलो कुस्ती पोटीलु एर्पाटु चेस्ताडु। अलागे आ कुस्ती पोटीलो तन व्यक्ति गेलवाली अनि तन फ्रेंड कुतूलं कोडुकुनि पोटीलो निलबेडताडु। अयिते ई विषयं तेलिसिन विरुमान आ पोटीलो గెల్చి మునియాండిని దెబ్బతీయాలి అని ఆ పోటీలో పాల్గొని మునియాండి తరపు వ్యక్తిని చిత్తుగా ఓడిస్తాడు। దాంతో ఆ అవమానం భరించలేక మునియాండి కోపంతో అక్కడి నుండి వెళ్లిపోతాడు। మరోవైపు విరుమాన్ ముగ్గురు అన్నయ్యలు మాత్రం తన తండ్రి మునియాండి మాట జవదాటకుండా తన తండ్రి ఏం చెప్తే అది చేస్తూ తన తండ్రి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు। అలాగే విరుమాన్ అంటే తన ముగ్గురు అన్నయ్యలకి ప్రేమ ఉండదు కానీ విరుమాన్కి మాత్రం తన అన్నయ్యలంటే చాలా ఇష్టం ఉంటుంది। సీన్ కట్ చేస్తే ఆ రోజు విరుమాన్ తన అమ్మ ముత్తు చనిపోయిన రోజు అవటం వల్ల ఊరంతా తన అమ్మ ఫోటోస్తో బ్యానర్ కట్టిస్తాడు। అంతేకాక కొన్ని బ్యానర్స్ ని తన తండ్రి ఇంటి చుట్టూ కూడా కట్టి అందులో తన ఫోటోతో పాటు తన ముగ్గురు అన్నయ్యల ఫోటోలు కూడా వేయించి ఉంటాడు। అది చూసిన మునియాండి తన ఇంటి ముందు నుండి ఆ బ్యానర్స్ ని ఎలాగైనా తీయించాలి అని ఫిక్స్ అయ్యి విరుమానికి తన అన్నయ్యలంటే చాలా ఇష్టం కాబట్టి వారి చేత ఆ బ్యానర్స్ తీస్తే వాళ్ళని ఏమీ అనడు అనే ప్లాన్ ప్రకారం మునియాండి తన ముగ్గురు కొడుకులతో ఆ బ్యానర్స్ తీసేయమని చెప్తాడు। దాంతో తన తండ్రి మాట వినే ముగ్గురు వెళ్లి తన తమ్ముడు విరుమాన్ తో గొడవ పడి వాళ్ళ ఇంటి ముందు ఉన్న బ్యానర్స్ అన్ని చింపి విరుమాన్ని కొట్టి అక్కడి నుండి పంపుతారు। అయితే అందర్ని ఎదిరించే విరుమాన్ తన అన్నయ్యలను మాత్రం ఏమీ అనకపోవడానికి కారణం చిన్నప్పుడు విరుమాన్ అమ్మ విరుమాన్ తో మీ అన్నయ్యలకి ఏమీ అవ్వకుండా జాగృతగా చూసుకోమని మాట తీసుకొని ఉంటుంది। దాంతో వాళ్ళ అన్నయ్యలు అలా చేయడంతో విరుమాన్ చాలా బాధపడతాడు। నెక్స్ట్ సీన్ లో మన మూవీ హీరోయిన్ అయిన తేన్ ని చూపిస్తారు। అయితే అసలు తేన్ ఎవరు అంటే విరుమాన్ మొదటి అన్నయ్యకి తేన్ వాళ్ళ అక్కనిచ్చి పెళ్లి చేసి ఉంటారు। అంటే విరుమాన్ కి తేన్ మరదలు అవుతుంది। అయితే విరుమాన్ అదే ఊర్లో పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి సంబంధించిన షామియానాలు కుర్చీలు వంట సామాగ్రి రెంట్ కి ఇచ్చే షాప్ లీజ్ కి తీసుకొని బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు। అయితే విరుమాన్ మీద ఎప్పటి నుంచో కోపం పెంచుకున్న మునియాండి విరుమాన్ని ఎలాగైనా దెబ్బ తీయాలి అని ఒక ప్లాన్ ప్రకారం విరుమాన్ షాప్ లీజ్ ఇంకా అయిపోకముందే ఆ షాప్ ని మరొకరికి లీజ్ కి ఇవ్వాలి అని ట్రై చేస్తాడు। ఈ విషయం కాస్త విరుమాన్ కి తెలిసి కోపంతో తన షాప్ దగ్గరికి వచ్చిన ఎమ్మెల్యే మనుషులను బాగా కొట్టి వాళ్ళని తీసుకెళ్లి ఎమ్మెల్యే ముందు పడేసి నా షాప్ లీజ్ ఇంకా అయిపోలేదు అని అంతవరకు నా షాప్ జోలికి వస్తే ఒక్కొక్కడికి గులాబ్ జాములు గలగల్లాడతాయని వార్నింగ్ ఇచ్చి అసలు దీనంతటికీ కారణం తన తండ్రి మునియాండి అని తెలిసి కోపంతో తన తండ్రి ఇంటి ముందుకు వెళ్లి గొడవ పడుతూ ఉంటాడు। అయితే అప్పుడే తేన్ అక్కడికి వస్తుంది। తేన్ అది తన అక్కనిచ్చిన ఇల్లు కాబట్టి అందుకే మునియాండికి చాలా నమ్మకంగా ఉంటూ మునియాండికి ఎవరు ఎదురొచ్చినా సరే తనే ముందుండి తనని కాపాడుతూ ఉంటుంది। అందుకే అక్కడికి వచ్చి గొడవ చేస్తున్న విరుమాన్తో గొడవ పడుతుంది। అప్పటికే తేన్ అంటే ఇష్టం ఉన్న విరుమాన్ తేన్ ని చూసి ఏ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోతాడు। సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి విరుమాన్ ఉదయం తేన్ తనని తిట్టినందుకు బాధపడుతూ ఉంటాడు। అప్పుడే విరుమాన్ ని చూసిన తన మామయ్య నిరపాండి నీకు తేన్ కి త్వరలో పెళ్లి చేస్తాను అని అలాగే రేపు వాళ్ళ ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడి వస్తాను అని చెప్తాడు। అది విన్న విరుమాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు। మరుసటి రోజు నిరపాండి తేన్ ఇంటికి వెళ్లి విరుమాన్ తో పెళ్లి విషయం గురించి చెప్పగా అది విన్న తేన్ మునియాండి మామయ్యకి అస్సలు ఇష్టం లేని విరుమాన్ని పెళ్లి చేసుకోను అని చెప్పి వెళ్లిపోతుంది। ఈ విషయం తెలిసిన తేన్ వాళ్ళ అక్క తేన్ కి ఫోన్ చేసి నువ్వు అనుకుంటున్నట్టుగా నా భర్తకి గవర్నమెంట్ జాబ్ రావడానికి కారణం మన మామయ్య మునియాండి కాదు అని ఆ జాబ్ కోసం ఎమ్మెల్యే 8 లక్షలు లంచం అడిగాడు కానీ మునియాండి మామయ్య అంత డబ్బు ఇవ్వలేను అన్నాడు। అయితే ఈ విషయం తెలిసిన విరుమాన్ తన అన్నయ్యకి జాబ్ రావాలి అని ఎమ్మెల్యేని కలిసి డబ్బుతో పాటు ఎమ్మెల్యే అడిగినట్టు తన అమ్మ పొలాన్ని కూడా రాసి ఇచ్చి నా భర్తకి జాబ్ వచ్చేలా చేశాడు అని తర్వాత ఎమ్మెల్యే ఆ పొలం పేపర్స్ తీసుకొచ్చి మునియాండి మామయ్యకి ఇవ్వడంతో ఇదంతా మునియాండి మామయ్య ప్లాన్ అని నాకు తెలిసింది అని అంతా చెప్తుంది। దాంతో నిజం తెలుసుకున్న తేన్ విరుమాన్ మంచితనం అర్థం చేసుకుని అప్పటి నుండి విరుమాన్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది। సీన్ కట్ చేస్తే అలా ఆ రోజు నుండి తేన్ అండ్ విరుమాన్ కలిసి మాట్లాడుకుంటూ క్లోజ్ అవుతూ ఉంటారు। అయితే ఒకరోజు తేన్ అండ్ విరుమాన్ కలిసి తిరుగుతున్నారు అని తెలిసిన మునియాండి కోపంతో తేన్ అండ్ తన ఫ్యామిలీని ఇంటికి పిలిచి మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత నా కొడుకు గవర్నమెంట్ జాబ్
జాబ్ వస్తే ఎక్స్ట్రా కట్నం డబ్బులు ఇస్తాను అని చెప్పారుగా, అవి ఇవ్వండి. ఒకవేళ ఆ డబ్బు మీరు ఇవ్వలేకపోతే తేన్ నేను చూపించిన కుతులం కొడుకుని పెళ్లి చేసుకోవాలి, ఆ విరుమాన్ని మర్చిపోవాలని చెప్తాడు. అది విన్న తేనండు తన అక్క ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచించుకోవడానికి కాస్త సమయం కావాలని చెప్పి వెళ్ళిపోతారు. తేన్ మాత్రం ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఇదంతా తెలుసుకున్న నెరప్పాండి తేన్ ఇంటికి వెళ్ళి, మీరు అనుకుంటున్నట్టుగా ఆ మునియాండి అంత మంచివాడు కాదు అని, అతనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు అని, అసలు విరుమాన్కి తన తండ్రి మునియాండి అంటే చంపేంత కోపం ఎందుకో తెలుసా అని ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మునియాండి నెరప్పాండి బాలుల చెల్లెల్ని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు అంతా సాఫీగా గడిచిపోతాయి. అయితే అలా ఒకసారి ఎన్నికల్లో మునియాండి తన అభ్యర్థిగా తన ఫ్రెండ్ అయిన కుతూలంకి సపోర్ట్ చేసి నిలబెడతాడు. అయితే కుతూలం మంచివాడు కాదు అని తెలిసిన నెరప్పాండి అండ్ బాలులు కుతూలంకి సపోర్ట్ చేయకుండా అతనిని వ్యతిరేకిస్తారు. దాంతో తన అభ్యర్థికి సపోర్ట్ చేయనందుకు మునియాండి ఆ రోజు నుండి నెరప్పాండి అండ్ బాలుల మీద కోపం పెంచుకుంటాడు. ఇదిలా ఉండగా అప్పటికే మునియాండి చెల్లెల్ని నెరప్పాండి తమ్ముడు బాలు ప్రేమించుకుంటూ ఉంటారు. ఈ విషయం తెలిసిన నెరప్పాండి మునియాండిని కలిసి వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని అడగ్గా అప్పటికే వారి మీద కోపం పెంచుకున్న మునియాండి ఆ పెళ్లికి ఒప్పుకోడు. దాంతో ఈ విషయం తెలిసిన మునియాండి చెల్లెలు మునియాండి ముందే విషం తాగి, మీరు నాకు బాలుని ఇచ్చి పెళ్లి చేస్తారని ఒప్పుకుంటే నన్ను కాపాడండి, లేదంటే నన్ను ఇలాగే చావనియండి అని శ్రో కోల్పోయి పడిపోతుంది. అది చూసిన మునియాండి ఒక్కడే తన చెల్లెల్ని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ నిజానికి కారు మధ్యలోకి వెళ్ళాక అక్కడే కారు ఆపి తన చెల్లెలు చనిపోయేదాకా అక్కడే ఉండి, చనిపోయాక మళ్ళీ తన చెల్లెలి శవాన్ని ఇంటికి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లేలోపు చనిపోయింది అని అందరినీ నమ్మించి తన అంత్యక్రియలు పూర్తి చేస్తాడు. సీన్ కట్ చేస్తే అలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు మునియాండి తన ఇంట్లో పనిచేసే పని మనిషితో కలిసి ఉండడం మునియాండి భార్య ముత్తు చూస్తుంది. కోపంతో మునియాండిని తిట్టి గొడవ పడుతుంది. దాంతో మునియాండి ముత్తుని తిట్టి ఇంట్లో నుండి గెంటేస్తాడు. దాంతో ముత్తు తన చిన్న కొడుకైన విరుమాన్ని తీసుకుని తన అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అయితే జరిగిన విషయం తన అన్నయ్యలకి చెప్తే గొడవలు జరుగుతాయని చెప్పకుండా అదే రోజు రాత్రి బాధతో విరుమాన్ని గది బయట ఉంచి మీ అన్నయ్యలకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోమని చెప్పి ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. అదంతా చూస్తున్న విరుమాన్ చాలా బాధపడతాడు. అలాగే తన అమ్మ చనిపోవడానికి కారణం తన తండ్రి మునియాండి అని ఆ రోజు నుండి తన మీద కోపం పెంచుకుని తనకి దూరంగా ఉంటాడు అని జరిగిందంతా తేనండి తన అక్కకి చెప్తాడు నెరపాండి. నెక్స్ట్ సీన్ లో మునియాండి అదనపు కట్టం అడుగుతున్నాడు అని ఊరి అందరి ముందు పంచాయతీ పెట్టించగా అప్పుడే విరుమాన్ పెద్దన్నయ్యకి తనకి జాబ్ రావడానికి కారణం తన తండ్రి కాదు తన తమ్ముడు విరుమాన్ అని తెలిసి తనకి ఒక్క రూపాయి కూడా కట్నం వద్దు అని తన తండ్రి ఇంటి నుండి బయటికి వచ్చి తన భార్యతో సపరేట్గా ఉంటాడు. అలాగే విరుమాన్ని కలిసి ఇప్పటిదాకా నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించమని అడిగి ఇద్దరూ కలిసిపోతారు. దాంతో ఈ విషయం తెలిసిన మునియాండికి బాగా కోపం వచ్చి విరుమాన్ని తన తుపాకీతో చంపాలని చూస్తాడు. కానీ విరుమాన్ మాత్రం తనకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే మునియాండి రెండవ కొడుకు తన భార్యతో కలిసి వెళ్ళి మునియాండితో, నా హోటల్ లీజ్ అయిపోవడానికి వచ్చింది అని, మీరు ఇస్తా అన్న డబ్బు ఇస్తే మళ్ళీ హోటల్ని లీజ్కి తీసుకుంటా అని చెప్తాడు. అది విన్న మునియాండి అప్పటికే కోపంలో ఉండటం వల్ల, నువ్వు కూడా పెద్దవాడిలా నన్ను మోసం చేయడానికే అని హోటల్ వద్దు ఏం వద్దు ఇంట్లో పడి ఉండు అని చెప్తాడు. కానీ తను మాత్రం హోటల్ లీజ్కు కావాల్సిన డబ్బు కోసం తనకు తెలిసిన అందరిని దగ్గరికి వెళ్ళి డబ్బు అప్పుగా కావాలని అడుగుతూ ఉంటాడు. ఈ విషయం కాస్త విరుమానికి తెలిసి తన రెండవ అన్నయ్యని కలిసి, నువ్వేం బాధపడకు అన్నయ్య, ఆ డబ్బు నేను ఇస్తా, రేపు ఇద్దరం ఆ హోటల్ వేలం పాట జరిగే ప్లేస్కి వెళ్దామని చెప్తాడు. దాంతో తన అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి విరుమాన్ మంచితనం అర్థం చేసుకుని, నీ విషయంలో చాలా తప్పులు చేశా నన్ను క్షమించు అని అడిగి ఇద్దరూ కలిసిపోతారు. మరోపక్క ఈ విషయం కాస్త మునియాండికి తెలిసి వాళ్ళిద్దరూ వేలంపాట జరిగే ప్లేస్కి వెళ్లకుండా చంపేయమని సూనపాన అనే రౌడీకి సుపారీ ఇస్తాడు. దాంతో సూనపాన తన గ్యాంగ్తో విరుమాను తన అన్న మీద అటాక్ చేయగా విరుమాన్ వాళ్ళందరినీ కొట్టి ఒక గోడంలో ఆ రౌడీ గ్యాంగ్ని బంధించి అక్కడ నుండి వేలంపాట జరిగే ప్లేస్కి వెళ్ళి వేలంపాటలో హోటల్ లీజ్ తన అన్నయ్యకి వచ్చేలా చేస్తాడు. దాంతో విరుమాను తన అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ సీన్లో వేలంపాటలో హోటల్ లీజ్ తన రెండో కొడుకు దక్కింది అని తెలిసిన మునియాండి కోపంతో వాళ్ళని చంపమని సుపారీ ఇచ్చిన సునపానాన్ని కలిసి, ఇంత పెద్ద రౌడీవి అయి ఉండి అంతమంది గ్యాంగ్ని పెట్టుకుని ఇద్దరిని చంపలేకపోయావు అని తనని అవమానించి వెళ్ళిపోతాడు. దాంతో తననే అవమానించినందుకు మునియాండితో పాటు తమని బాగా కొట్టిన విరుమాన్ని అలాగే తన అన్నయ్యల్ని ఇద్దరిని చంపేయాలని ఫిక్స్ అవుతాడు సునపాన. మరోవైపు విరుమాల్ని ఏమీ చేయలేను అని అర్థమైన మునియాండి తేను ఉంటున్న ఇంటికి వెళ్ళి, మీరు ఉంటున్న ఇల్లు కూడా నాది అని గొడవ పడడంతో తేనండు తన ఫాదర్కి మరో దారి లేక అక్కడ నుండి విరుమాన్ ఇంటికి వెళ్ళిపోతారు. తేన్ తన ఇంటికి రావడంతో విరుమాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదిలా ఉండగా ఒకరోజు విరుమాన్కి తన మూడవ అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని తెలుస్తుంది. అప్పుడే విరుమాన్ తన అన్నయ్యతో, నాన్న మీ పెళ్లి చేయాలి అంటే ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అన్నట్టు చెప్పు, అప్పుడు నా మీద కోపంతో నాన్న మీ పెళ్లి తప్పకుండా చేస్తాడు అని ఐడియా ఇస్తాడు. దాంతో విరుమాన్ అన్నయ్య మునియాండి దగ్గరికి వెళ్ళి సేమ్ అలాగే చెప్పడంతో, వాడికి నచ్చకపోతే ఏమి మీ పెళ్లి నేను చేస్తాను అని చెప్పి ఆ అమ్మాయి ఎమ్మెల్యే కూతురు అని తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే
ఎమ్మెల్యేతో పెళ్లి గురించి మాట్లాడతాడు. అది విన్న ఎమ్మెల్యే మునియాండితో, నువ్వు నీ సొంత కొడుకు జాబ్ కోసం డబ్బు ఇవ్వడానికి నిరాకరించావు, నీలాంటి వాడి ఇంటికి నా కూతుర్ని పంపను అంటాడు. అప్పుడే అక్కడికి విరుమాన్ వచ్చి ఎమ్మెల్యేని కలిసి తన అన్నయ్య పెళ్లి గురించి అడగ్గా విరుమాన్ మంచితనం తెలిసిన ఎమ్మెల్యే నీకోసం ఈ పెళ్లికి ఒప్పుకుంటానని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో అదంతా చూసిన మునియాండి ఆ విరుమాన్ సెట్ చేసిన పెళ్లి సంబంధం నీకు వద్దు, నేను నీకు మరొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తా అంటాడు. దాంతో అది విన్న మునియాండి కొడుకు నాకు ఆ అమ్మాయే కావాలి అని తన తండ్రితో గొడవపడి తను కూడా విరుమాన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్, మునియాండిని తన కొడుకులు ఒంటరి చేసి వెళ్ళిపోయారు అని తెలిసిన మునియాండి ఫ్రెండ్ కుతూలం ఒక ప్లాన్ వేసి ఇప్పుడు ఎలాగూ మునియాండికి చెందిన చాలా ఆస్తులు నా మీద నమ్మకంతో నా పేరు మీదే రాశారు అని, అందుకే ఇప్పుడు మునియాండి అని తన కొడుకుల్ని చంపేస్తే ఆ ఆస్తి అంతా నాది అవుతుంది అని ప్లాన్ వేస్తాడు. అలా కుతూలం ప్లాన్ ప్రకారం మునియాండిని తన గోడౌన్కి పిలిచి ఫుల్ గా మందు తాపుతూ మరో పక్క విరుమాన్ని బాగా కొడుతూ ఆ వీడియోని మునియాండికి చూపించగా అది చూసిన మునియాండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత కాసేపటికే విరుమాన్ కుతూలం గ్యాంగ్ ని బాగా కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే విరుమాన్ మామయ్య నెరప్పాండి మునియాండిని కలిసి కుతూలం గ్యాంగ్ విరుమాన్ని కొడుతూ ఉంటే అది చూసి నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు, కానీ నిజానికి కుతూలం నిన్ను చంపకుండా ఉండడానికే విరుమాన్ వాళ్ళతో నీ కోసం దెబ్బలు తిన్నాడు అని నిజం చెప్తాడు. అలాగే ఆ కుతూలం నిన్ను కూడా చంపాలని ఫిక్స్ అయ్యాడు, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే అప్పటికే కుతూలం మునియాండికి పోసిన మందులో ఏదో కలిపి ఉండడంతో కాసేపటికే మునియాండి స్లో కోల్పోయి కింద పడగా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మునియాండిని చెక్ చేసిన డాక్టర్స్ మునియాండితో నువ్వు తాగిన మందు వల్ల నీ కిడ్నీలు దెబ్బతిన్నాయి అని, నువ్వు బ్రతకడం చాలా కష్టమని చెప్తారు. అది విన్న మునియాండి నా దగ్గర ఉన్న డబ్బంతా తీసుకుని నన్ను కాపాడండి అని బ్రతిమాలతాడు. అది విన్న డాక్టర్స్ డబ్బు ఇప్పుడు నిన్ను కాపాడలేదు అని, నీకు కిడ్నీ ఇచ్చే దాత కావాలి అని మునియాండి ఫ్యామిలీ అందరికీ బ్లడ్ టెస్ట్ చేసి ఎవరి కిడ్నీ సూట్ అవుతుందో చెక్ చేయగా ఎవరిది కూడా సెట్ అవ్వదు. కానీ అప్పుడే మునియాండి చెల్లెని ప్రేమించిన బాలు కిడ్నీ సూట్ అవుతుంది అని తెలిసి బాలు తన కిడ్నీ ఇవ్వడానికి రెడీ అవుతాడు. అలా బాలు తన కిడ్నీ మునియాండికి పెట్టి తన ప్రాణాలు కాపాడగా అది చూసిన మునియాండి మంచివాడిగా మారిపోతాడు. అలా కోలుకున్న తర్వాత మునియాండి విరుమాన్ని కలవడానికి తన ఇంటికి వెళ్ళగా అదే టైంకే సునపాన మునియాండి ఫ్యామిలీ మీద కోపంతో విరుమాన్ ఇంటికి నిప్పు పెట్టగా అప్పుడే అక్కడికి వచ్చిన విరుమాన్ ఆ రౌడీలందరినీ కొట్టి ఇంట్లోకి వెళ్ళి మునియాండిని కాపాడతాడు. నెక్స్ట్ సీన్లో మునియాండి పూర్తిగా మారిపోయి తన ఫ్యామిలీ అందరినీ కలిసి విరుమాన్కి తేన్తో అలాగే తన మూడవ కొడుక్కి ఎమ్మెల్యే కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. అలా అక్కడితో మూవీ అనేది హ్యాపీగా ఎండ్ అవుతుంది.